రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్రంలో అతి నుంచి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఒకవైపు ప్రభుత్వం, మరొక వైపు హైదరాబాద్ నగర వ్యాప్తంగా జిహెచ్ఎంసి అధికారులు, మాన్సూన్ బృందాలన్నీ కూడా అలర్ట్ అయ్యాయి. హైదరాబాద్ నగరంలో మరొక 2-3 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దాంతోపాటు మరొకవైపు తెలంగాణ రాష్ట్రంలో 5 జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా హైదరాబాద్ నగర వాసులంతా కూడా అలర్ట్గా ఉండాలంటూ ఒకవైపు జిహెచ్ఎంసి అధికారులు, మరొకవైపు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా నగరంలో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. ఇప్పటికే జిహెచ్ఎంసి అధికారులు, మాన్సూన్ బృందాలన్నీ కూడా లోతట్టు ప్రాంతాలన్నింటిని కూడా పర్యవేక్షిస్తూనే ఎప్పటికప్పుడు రెయిన్ వాటర్ని ఎప్పటికప్పుడు కూడా తరలించేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు నగరంలో ఉన్నటువంటి నగరవాసులంతా కూడా ఆఫీసులకు వెళ్ళేటటువంటి సమయంలో కానీ, అదేవిధంగా ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళేటటువంటి సమయంలో జాగ్రత్తగా ఇళ్ళకి వెళ్ళాలి. అత్యవసరమైతే తప్ప 2-3 గంటల పాటు ఈరోజు బయటకు రావద్దంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. ఎందుకంటే నగరంలో మరొక 2-3 గంటల పాటు భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి అధికారులు తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి మరొక 2-3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కొన్ని జిల్లాల్లో కురిసేటటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం అలర్ట్ అయింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పటికే ఒకవైపు జిహెచ్ఎంసి నగరంలో కురుస్తున్నటువంటి వర్షాలకు సంబంధించి ఇప్పటికప్పుడు ప్రభుత్వం జిహెచ్ఎంసి అధికారులతో పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. థ్యాంక్ యూ నాగేంద్ర. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా, కాకినాడ, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా ముసురు పడుతుండటంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, స్టూడెంట్స్, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అల్పపీడన ప్రభావంతో మరో రానున్న 3 రోజుల పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యాయి. ఇక పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో ప్రభుత్వం రెస్క్యూ టీమ్స్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అలర్ట్ చేశాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సంబంధిత శాఖ అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు వెళ్లొద్దని ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు.
ఏకదాటిగా వర్షం కురుస్తుండటంతో విజయవాడలో జనజీవనం స్తంభించిపోయింది. వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక సున్నపు బట్టీల సెంటర్లో కొండ చర్యలు విరిగిపడడంతో ఇల్లు కూలి ఒకరు మృతి చెందారు. బస్టాండ్ సమీపంలో లో లెవెల్లో బ్రిడ్జి వద్ద రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో వర్షం బీభత్సం సృష్టిస్తుంది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొండపల్లి మున్సిపాలిటీలో డ్రైనేజీలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇక జోరువానలోనూ వర్షం ప్రభావిత ప్రాంతాల్లో మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ తన పర్యటనను కొనసాగించారు. అండగా ఉంటానంటూ బాధితులకు భరోసా ఇచ్చారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లా అచ్చంపేటలో ఈదురుగా